దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు నిశ్చయముగా మన ప్రార్థనను ఆలకించి, మన విజ్ఞాపన మనవులను అంగీకరించి, మనము ఆశించినవన్నీ మనకు దయచేస్తారు. ఆయన ఎన్నడును మన ప్రార్థనను త్రోసివేయరు. మనలో కార్యసాధకమైన ఆయన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, మనము ఊహించు వాటన్నిటికంటేను మనకు మరి అత్యధికమైన మేలులను అనుగ్రహిస్తారు. మన దేవునికి అసాధ్యమైనవి కానీ, ఆయన పరిష్కరించలేని సమస్యలు కానీ లేనే లేవు. పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు మన పక్షమునందుండి మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ అంగీకరించాలంటే, మొదటిగా మన హృదయములో పాపమును లక్ష్యము చేయక దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించాలి. మన పాపములే కదా మనకు మన దేవునికి ఆటంకములుగాను అడ్డుగోడలుగాను ఉన్నది. రెండవదిగా, మనమాయన ఆజ్ఞలను గాయకొనుచు ఆయన దృష్టికి అనుకూలముగాను ఇష్టమైన క్రియలను జరిగిస్తూ సమస్త విషయాల్లో దేవునికి విధేయతను కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా ప్రార్థన మనవులన్నిటినీ ఆలకించి అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.